సో ఇంతమంది మనుషులు ఈ సినిమాని చూశారు, వాళ్ళకి ఇది నచ్చింది అనేది మనకు ఆనందాన్ని ఇస్తుంది. అంటే ఏ ఆర్టిస్ట్ అయినా కోరుకునేది ఏంటి, తన మాట ఎక్కువ మందికి వినపడాలని, ఎక్కువ దూరం చేరాలని, ఎక్కువ మందికి మన భావం వ్యక్తపరచాలని. పురిటీ మంచంపై బిడ్డలను మార్చే కాన్సెప్ట్ అనేది పాత కాన్సెప్టే, కానీ అలాంటి ఓ కాన్సెప్ట్ని తీసుకొని మీరు ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టు ఒక స్పెల్ బౌండెడ్ స్క్రీన్ ప్లే కానీ, అంటే ఈ మాయ అనేది అంటే రిపీటెడ్ కాన్సెప్ట్ అయినా రిపీటెడ్ ఆడియన్స్ వచ్చే విధంగా మీ ఆ కాన్ఫిడెన్స్ ముందు నుంచి ఉండేదా సార్ ఈ కాన్సెప్ట్ మీద? ఇది ఒక్క నిమిషం, ఏజ్ ఓల్డ్ కాన్సెప్ట్ అని మొదలుపెట్టినప్పుడు మాకు కూడా తెలుసు దీన్ని ఎంత కంటెంపరీగా డీల్ చేద్దామని, అది ముందు నుంచి కాన్షియస్గా ఉన్న ఎఫర్టే. అంటే అందరం కలెక్టివ్గా అందరం ఏంటి కథ నేను చెప్పిన వెంటనే బన్నీ గారు కానీ లేదా అరవింద్ గారు కానీ చిన్నబాబు గారు కానీ మొత్తం అందరం అనుకున్న విషయమే. అంటే మొదలు ఎలాగో పాత విషయం, దీన్ని ఎంత నావల్గా డీల్ చేస్తాం సీన్ బై సీన్ అనుకుని చేసింది. హ్యావ్ యూ ఎక్స్పెక్టెడ్ ద హ్యాట్రిక్? అంటే రెండు సినిమాలు సూపర్ హిట్ అయినాయి, మూడోది ఇది. ప్రెజర్ అనేది ఉంటుంది కదా, నిజంగా అసలు మేము మూడోసారి చేస్తామనే ఫీలింగ్ లేదు. నిజంగా ఇప్పుడు మీరు తర్వాత అయిన తర్వాత అందరూ అడుగుతుంటే ఇంటర్వ్యూలో ఫీల్ అయ్యాను తప్ప నిజంగా అది అది ఒక రకంగా అదృష్టం అని చెప్పాలి, అది పెద్ద పట్టించుకోలేకపోవటం. బనే ఖచ్చితంగా హ్యాట్రిక్ అని కాదు కానీ త్రికురం గారు నేను సినిమా చేసినప్పుడు ఒక పాజిటివ్ ఎనర్జీ నేను జనాల్లో చూడటం చూశాను. ఖచ్చితంగా మూడోసారి కలిస్తే మాత్రం ఆ ఎంతూజియాసం అయితే ఉంటుంది అని అనుకున్నాను, కానీ హ్యాట్రిక్ అయితే అనుకోలేదు. బట్ నిజంగా మూడో బాల్కి మా ఇద్దరికి రిధమ్ సెట్ అయింది, ఈసారి బాల్ కనెక్ట్ అయితే బౌండరీ దాటేసింది. అండ్ ఇందాక మీరు ఒక కలెక్షన్ గురించి ఒక విషయం అడిగారు సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సినిమా ఇంత కలెక్ట్ చేసిందంటే అందులో ఎన్ని పాజిటివ్ విషయాలు ఉంటాయంటే, ఫస్ట్ ఏంటంటే ఇంతమంది జనం దాన్ని చూశారు, ఇట్స్ అ మాస్ మీడియం. ఇదేమి పది మంది ఇంటలెక్చువల్ పీపుల్ చూస్తే వచ్చేసి ఆనందం ఉన్న మీడియం కాదు, దిస్ ఇస్ అ మాస్ మీడియం. అంటే వాళ్ళు రిక్షా వాళ్ళైనా విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ ఒక చీఫ్ మినిస్టర్ లాంటి వాళ్ళైనా కూడా చూసేది ఒక హెడ్ కౌంటే. సో ఎంతమంది హెడ్ కౌంట్ చూస్తే ఎంతమంది మనసును టచ్ చేస్తే అంత గొప్ప సినిమా రీచ్ వచ్చిన బ్యూటిఫుల్ మీడియం ఇది. అందుకు ఇది డబ్బుతో కొనలేము, ఇది ఎవరికైనా సంపాదించుకోవాల్సిందే. అలాంటి ఇంత ప్రేమ అంత అంతమంది మనుషులు మనసులు ముట్టుకున్నాం అనేది ఒక దానికి ఓన్లీ ఎవిడెన్స్ ఈస్ ద నంబర్. సో అండ్ దట్ ఈస్ వన్ థింగ్. సో ఇంతమంది చూశారు, ఇంతమంది ఇష్టపడ్డారు, ఇన్ని అవర్స్ అటు ఒక మనిషి కదిలి 3 గంటలు సేపు వెళ్ళి డబ్బులు ఇచ్చి ఒక డార్క్ రూమ్లో కూర్చుని ఒక చూడటం అనేది ఇట్ ఈస్ నాట్ అ జోక్. అవతల వాళ్ళ లైఫ్లో మనం డబ్బులు తీసుకోవచ్చు కానీ ఇట్స్ టైమ్, టైమ్ ఇస్ ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్. అలాంటి టైము లవ్ మనకి ఇచ్చారనేది ఇట్స్ అబవ్ ఆల్. సో దానికి వీఆర్ వెరీ వెరీ వీ హ్యావ్ గ్రేట్ గ్రాటిట్యూడ్. అండ్ మేము యాజ్ అ హోల్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, నేను ఎవ్రీబడి ఆల్ ఆఫ్ అస్ ఒక సినిమా ఇంత చేస్తుందన్నప్పుడు ఇట్ గివ్స్ అస్ కాన్ఫిడెన్స్ టు ఎక్స్పెరిమెంట్ మోర్. మనం ఇంకా చేయొచ్చు, అవర్ బడ్జెట్స్ హ్యావ్ ఇంక్రీస్డ్, వీ కెన్ ఎక్స్టెండ్ అవర్ లిమిటేషన్ చీ వీ కెన్ ఎక్స్టెండ్ అవర్ ఇమాజినేషన్. మనం ఒక లిమిటేషన్లో ఉన్నాం, వీ కెన్ ఎక్స్పెండ్ అవర్ హొరైజన్స్, ఇంకా బెటర్ ఫిల్మ్స్ చేయొచ్చు. అన్నిటికి కలెక్షన్స్ అనేది ద వెరీ పాజిటివ్ హోప్. దాన్ని నెగిటివ్గా తీసుకుంటే నెగిటివ్ ఉంటుంది, అది ఒక ఆపర్చునిటీగా తీసుకుని టు రైజ్ అబౌవ్, ఇట్స్ అ గ్రేట్ స్టెప్ టు రైజ్.